चित्तूर जिला तिरुमलालो टीटीडी परकमणि नूतन भवनानिकी शंकुस्थापनकु टीटीडी चेयरमैन वाईवी सुब्बारेड्डी टीटीडी अधिकारुलु चेशारु। ई भवनं 8.90 कोट्ल रूपायल व्ययंतो रेंडु अंतस्तुलुगा निर्माणं चेपट्टनुन्नारु। निर्माण व्ययान्नि विरालंगा इव्वडानिकी बेंगळूरुकु चेंदिन मुरळीकृष्ण मुंदुकु वच्चारु। మొత్తం 14962 చదరపు అడుగుల్లో నిర్మాణం చేస్తున్నారు। భక్తులు విరాళంగా అందించే అన్ని కానుకలు ఒకే చోట లెక్కించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు। కానుకల లెక్కింపు ప్రక్రియను భక్తులు బయట నుంచి వీక్షించేలా నూతన భవన నిర్మాణం తీర్చిదిద్దేలా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు। తిరుమలలో ఎన్నో సంవత్సరాల నుంచి పరకామణి స్వామివారి ఆలయంలోనే విమాన ప్రాకారం వెనక సైడు భాగంలో ఉన్న విభాగంలో పరకామణి కార్యక్రమం జరుగుతూ ఉండేది ఎన్నో సంవత్సరాల నుంచి। కానీ చాలా సంవత్సరాల నుంచి అక్కడ పరకామణి ఉండటం వల్ల అందులో పనిచేసే ఉద్యోగస్తులు గాని పరకామణిలో సేవ చేయడానికి వచ్చే సేవకులకు గాని అనారోగ్య కారణాల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి। ఎందుకంటే అక్కడ ఉండే ఆ విమాన ప్రాకారం వెనక ఉండే కాస్త స్థలంలో సుమారుగా రోజుకు 250 మంది పని చేయాల్సిన పరిస్థితి ఉంది। అందులో అందరూ ఒకే చాట కూర్చొని పని చేయడం వల్ల ఇక్కడ గాలి సరిగా వెంటిలేషన్ లేక, ఎందుకంటే ప్రాత ప్రాంగణం కాబట్టి దాంట్లో మనం ఎయిర్ కండిషన్లు పెట్టినా కూడా ఏవి వెంటిలేషన్ ఏర్పాటు చేయటం అవన్నీ కష్టం కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఎన్నో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అధికారులు ఇక్కడ పాలక మండలి వాళ్ళతో చర్చించడం జరిగింది। దీన్ని పరకామణి సెపరేట్ బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉంది। అందులో ముఖ్యంగా పరకామణిలో పనిచేయడానికి వచ్చే ఉద్యోగస్తులు కానీ సేవకులు కానీ అక్కడ డ్యూటీకి వచ్చి సాయంకాలం వరకు వాళ్ళ డ్యూటీకి వరకు పనిచేసే టైంలో ఏదైనా నేచురల్ కాల్స్కి వెళ్ళాలన్నా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా దేవాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు లేవు కాబట్టి వాళ్ళు ప్రతిసారి బయటకు వచ్చి మళ్ళా పోవటం, ఇక్కడ రద్దీగా ఉండే యాత్రిక దర్శనానికి వచ్చే భక్తులకి ఇబ్బందికర పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి పరకామణిని ఆలయ ప్రాంగణం బయట నిర్మించాలి అని మా కొత్తగా మా ప్రభుత్వం అధికారంలో వచ్చినాక పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది। పరకామణి భవన నిర్మాణానికి మన ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం సుమారుగా 8.90 కోట్లు సుమారుగా 9 కోట్ల రూపాయలు వ్యయంతో ఇది నిర్మించడానికి మురళీకృష్ణ గారు ముందుకొచ్చారు। సుమారుగా 14,962 ఎస్ఎఫ్టీ అంటే సుమారుగా 15,000 ఎస్ఎఫ్టీ 2 ఫ్లోర్లుగా నిర్మాణం చేయడం జరుగుతుంది। ఇందులో అన్ని వసతులతో స్ట్రాంగ్ రూమ్స్, బ్యాంకీ వాళ్ళ కౌంటర్స్, డోనర్ కౌంటర్స్, ఇదివరకు అయితే డోనర్ కౌంటర్ ఒక చోట, బ్యాంక్ కౌంటర్లు ఒక చోట, ఇవన్నీ ఉండేవి। ఇవన్నీ లేకుండా ఈ డొనేషన్స్కి సంబంధించినవి, కానుకలకు సంబంధించినవి, ఉండి కానుకలే కాకుండా భక్తులు వివిధ రూపాల్లో ఇచ్చే డొనేషన్లు కూడా అన్నీ ఒక ప్రాంగణంలోనే లెక్కింపు జరగాలి, ఒకే ప్రాంగణంలోనే ఆ కార్యక్రమం నిర్వహించాలి అనే ముఖ్య ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది।